हाय फ्रेंड्स, वेलकम टू शिल्पा क्रिएशंस। ई रोज मीकु पेंसिल क्याप एला तैयार चेसुकोनो चूपिस्तानु। मनकु गणेश चतुर्थी की पेंसिल बॉक्सेस अला पेडतां कदा, अवे क्रिएटिव गा पेंसिल्स की क्याप्स अला क्रिएट चेसुकोनि पेडते इंका चाला बागुंटदि। मीकु ई रोज पेंसिल क्याप एला तैयार चेसुकोनो चूपिस्तानु। ओके, मनकु कावाल्सिन मटेरियल मोल्ड इट, टाल्कम पौडर, फेविकॉल, ब्लैक कलर, स्पार्कलिंग कलर्स, गोल्डन येलो तीसुकुन्ना नेनु, ఒక నిడిల్ టైప్ లో టూల్ అండ్ డాట్స్ అవన్నీ క్రియేట్ చేయడానికి ఒక టూల్. ఇంతే మనకు కావాల్సిన మెటీరియల్. దీంతో మీకు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మనకు మోల్డ్ లో 2 ప్యాకెట్స్ ఉంటాయండి, ఒకటి షార్ప్నర్, ఒకటి కట్టర్ అని. ఈ రెండింటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మిక్స్ చేసిస్తే మనకు క్లియర్ ఏరియా అవుతుంది అన్నమాట. ఈ 2 ప్యాకెట్స్ ల నుంచి రెండు ఈక్వల్ సైజులు తీసేసుకొని మనం హ్యాండ్స్ కి जस्ट इला फिंगर्स की कोंचम पाउडर नी अप्लाई चेसुकोनी दीनी मिक्स चेयाली। मन मिक्स चेसिन तर्वात मनकी रेंडु कलिपि वैट कलर लो क्लियर रेडी अवुतुंदी। नेनु हाफ ऑफ तीसुकुन्नानंडि, फुल गा तीसुकोलेदु। मनं रेंडु कलिपि मिक्स चेसिस्ते मनकी इला सॉफ्ट गा सिंगल कलर लो क्लियर रेडी अवुतुंदी, इला स्मूथ गा उंटुंदी। दीनी इप्पुडु मनं यूज चेसि पेंसिल क्याप एला तयारु चेयालो चूद्दां। फस्ट नेनु కొంచెం క్లే తీసుకొని దీనిలా చేసి కొంచెం ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఇలా ప్రెస్ చేశాక దీనికి పౌడర్ అప్లై చేస్తున్నాను. ఓకే, ఇలా పౌడర్ అప్లై చేశాక దీన్ని ఇలా పెన్సిల్ కి పెట్టేసి ఎంత కావాలో అంత ఉంచేసుకొని మిగిలింది తీసేసి ఇలా ప్రెస్ చేయాలి. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇలా రెడీ చేసుకున్న తర్వాత వెంబడే దీనిపైన ఏ డిజైన్ అయినా చేయడానికి రాదు. ఇది డ్రై అయిన తర్వాత మాత్రమే దీనిపైన డిజైన్ చేయడానికి వస్తుంది. సో నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది ఆల్్రెడీ డ్రై అయిపోయింది. నేను మీకు వీట్ పై చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఈ క్లేలో ఒక చిన్న బాల్ సైజ్, ఈ బాల్ సైజ్ అంత క్లేని తీసుకొని ఇక్కడ పెట్టేస్తున్నాను. ఫస్ట్ నేను స్టమక్ పోర్షన్ ని చేసేసుకుంటాను. ఇప్పుడు నేను మీకు గణేశ ఫస్ట్ వీడియోలో మీకు గణేశన్ ఎలా చేసుకోవాలో చూపించాను. సేమ్ అదే విధంగా మీకు ఇక్కడ పెన్సిల్ క్యాప్ ని డిజైనర్ గా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, ఇలా దీనికి స్టిక్ అయిపోయినా ఇలా ప్రెస్ చేసేసి నీట్ గా సెట్ చేసేసుకోవాలి. మనకి ఈ పౌడర్ ని తీసుకొని ఇలా రబ్ చేసేస్తేను నీట్ గా దీనిలో స్టిక్ అయిపోయినట్టుగా అవుతుంది. దానికంటే చిన్న సైజ్ లో ఒక రెండు బాల్స్ ని తీసుకోవాలి. పెన్సిల్ క్యాప్ కాబట్టి చిన్న గణేశ ఉండాలి కాబట్టి చిన్న చిన్నగా బాల్స్ తీసేసుకుంటున్నాను. ఈ బాల్స్ తీసేసుకొని సేమ్ పైన లావుగా కింద సన్నగా ఉండేటట్లా చేసేసుకోవాలి. ఈ ముందల భాగాన్ని కొంచెం ప్రెస్ చేయాలి. సేమ్ దీనికి కూడా ఈ ముందల భాగాన్ని కాస్త ప్రెస్ చేసేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనము లెగ్స్ పోర్షన్ ఇలా గణేశకి టూ సైడ్ ఇలా స్టిచ్ చేసేస్తాం. ఓకే, ఇలా లెగ్స్ పెట్టేశాక ఒక రెండు చిన్నవి ఇలా కొంచెం క్లే తీసేసుకొని ఇలా చేసేసుకొని ఫస్ట్ ఒక లెగ్కి ఇది స్మూత్ గా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా అనేసేసుకొని ఎక్స్ట్రా ఉంది కట్ చేసేయండి. నెక్స్ట్ మనము
ఇంకొక రెండు బాల్స్ చేసుకొని ఇవి హ్యాండ్స్ కోసం సేమ్ పైన లాగా కింద సన్నగా ఉండేటట్టుగా చేసుకుందాం పైన లాగా కింద సన్నగా ఉండేటట్టుగా చేసుకొని దీన్ని ప్రెస్ చేసుకోండి ప్రెస్ చేసుకొని ఇక్కడ హ్యాండ్స్ రైట్ హ్యాండ్ అభయస్థం లాగా స్టిచ్ చేసుకుందాం లెఫ్ట్ హ్యాండ్ జస్ట్ ఇలా కొంచెం బెండ్ చేసేద్దాం చూడడానికి బాగా కనిపిస్తుంది హ్యాండ్స్ ఫిక్స్ చేశాక రెండు చిన్న బాల్స్ తీసుకుని సేమ్ మనము ఇక్కడ లెగ్స్ పోర్షన్ లో ఎలా పెట్టామో సేమ్ అదే విధంగా పెట్టడానికి ఒక రెండు చిన్న చేసేసుకున్నాం చేసేసుకుని దీన్ని హ్యాండ్స్ కి ఫిక్స్ చేసేసుకున్నాం ఇలా హ్యాండ్స్ కి జ్యువెలరీ లాగా ఒకటి చేసుకుని వేసుకున్నాం కదా అది అయిపోయిన తర్వాత దీనికి ఇంకొక చిన్న బాల్ తీసుకుని ఫేస్ కి సరిపోతుందా లేదా సెట్ చేసేసుకోవాలి చూసుకోవాలి పెద్దగా అవుతుంది కొంచెం క్లీన్ తీసేసి కొంచెం ఫ్లాట్ గా ఉండాలి అనేసి పెట్టాం ఓకే ఇది సెట్ అయిపోతుంది మనం దీనికి తుండం పోసం అని చెప్పేసి ఇంకాస్త క్లే తీసుకోవాలి తీసేసుకొని దాన్ని విధంగా చేసేసి ఇలా ఉండాలి యాక్చువల్గా దీన్ని దీనిపైన స్టిక్ చేసేయాలి ఇలా స్టిక్ చేయాలి చూడండి దీన్ని ఇలా ప్రెస్ చేస్తూ స్టిక్ అయిపోవాలి ఇప్పుడు ఈ ఫేస్ పోర్షన్ ని మనం ఇక్కడ స్టిక్ చేసేద్దాం ఇలా మనం ఫేస్ పోర్షన్ ని స్టిక్ చేసేసుకుని ఈ క్లెయిమ్ మొత్తం దీనికి ప్రెస్ చేసేసి ఫిక్స్ చేయాలి ఓకే ఇలా అయిపోయాక నెక్స్ట్ ఇయర్స్ ఇది కొంచెం ఫాస్ట్ గా చేసుకోవాలండి లేదంటే మనకి క్లే అనేది డ్రై అయిపోతుంది మనం రెండు చిన్న బాల్స్ తీసుకుని ఈ షేప్ లో తయారు చేశారు ఇవి ఇప్పుడు మనము ఇయర్స్ లో గణేష్ కి ఫిక్స్ చేశారు చెప్పాను కదా ఇక్కడ కొంచెం కర్వ్ గా అన్నాను ఇప్పుడు ఇయర్స్ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఇంకొక బాల్ ని తీసుకుని క్రౌన్ కిరీటం కోసం మనకు
ఫుల్ ప్లాస్టిక్ ఈ క్లే డ్రై అయిపోతూ ఉంటుంది దీన్ని ఫిక్స్ చేయడానికి రాదు సో ఆ టైంలో కొంచెం ఫెవికల్ అప్లై చేసి స్టిచ్ చేసేద్దాం ఫిక్స్ చేసాక గణేష రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి డిజైనింగ్ పార్ట్ అప్పటివరకే ఇదంతా కాస్త సెమీ డ్రై అయిపోయి ఉంటుంది సెమీ డ్రై అయినప్పుడు మనం డిజైనింగ్ చేసుకోవాలి దీనికి ఇంకా కింద నేను ఒకటి బేస్ లాగా పెడుతున్నాను కొంచెం క్లీన్ చేసుకుని కొంచెం థిక్ సైజ్ లో ఇలా బేస్ ని ఫిక్స్ చేసుకొని దీని కింద కూడా ఇంకొకటి బేస్ పెట్టేసాను బ్యాక్ సైడ్ ఇలా మనకు ప్యాచెస్ లాగా కనపడకుండా ఒకటి చేసుకొని దీన్ని ఇలా ఫిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం డిజైనింగ్ పట్టి చేసేసుకుందాం ఫస్ట్ నేను మనకి ఇంకా హాఫ్ ప్యాకెట్ కూడా పట్టలేదు ఇంకా తక్కువే పట్టింది ఇది మొత్తం కంప్లీట్ గా చేసేసుకోవడానికి ఇంకా ఇంత క్లే మిగిలింది దీన్ని అంబడే ఏదైనా ఒక డిజైన్ చేసేసుకొని పెట్టుకోండి లేదంటే డ్రై అయిపోతుంది రీయూజ్ చేసుకోవడానికి రాదు డ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం డిజైనింగ్ పట్టి చేసేసుకుందాం డిజైనింగ్ పట్ కోసం నేను కొంచెం సెమీ డ్రై అయిన తర్వాత ఫస్ట్ తొండం మీద లైన్స్ గీస్తున్నాను ఓకే ఇలా అయిపోయిన తర్వాత పెన్సిల్ తీసుకోవచ్చు లేదు అంటే మనకి ఇలాంటి డాట్ టూల్స్ ఉంటే ఇందులో చిన్న సైజు తీసుకొని ఇలా జ్యువెలరీ మీద డాట్స్ పెట్టుకుంటూ ఉంటాం జ్యువెలరీకి మొత్తం నేను డాట్స్ పెట్టేశాను ఓకే నెక్స్ట్ మనము ఇయర్స్ కి బ్యాక్ సైడ్ ఫింగర్ సపోర్ట్ ఇచ్చుకుంటూ లైన్స్ డ్రా చేయాలి ఒక త్రీ లైన్స్ చాలు సేమ్ ఇట్ సైడ్ గా నెక్స్ట్ మనము బొట్టు పట్టుకుంటాం ఒక టూ లైన్స్ డ్రా చేసేసుకుని దాన్ని యూ షేప్ లో కింద అటాచ్ చేయాలి మిడిల్ లో లైన్ డ్రా చేయాలి ఐస్ కోసం కొంచెం పెద్ద సైజ్ లో టూ సైడ్ ఈక్వల్ గా కరెక్ట్ గా చూసుకొని డాట్ పెట్టాలి ఇలా డాట్ పెట్టాక దానిపైన ఇలా ఒక లైన్ ని డ్రా చేయాలి ఓకే నెక్స్ట్ నేను క్రౌన్ ని డిజైనింగ్ చేసేసుకుంటున్నాను ఇలా క్రౌన్ ని డిజైన్ చేసుకున్నాక ఈ బేస్ ని రిమైనింగ్ పోర్షన్ ని మొత్తం నేను డిజైన్ చేసేస్తాను ఈ క్రింద బేస్ పోర్షన్ ఉంది కదా దానికి ఇలా డాట్స్ పెడుతున్నాను ఓకే కింద సైడ్ కొంచెం చిన్న సైజ్ డాట్స్ ఇప్పుడు మనకి క్లే గణేష రెడీ అవుతుంది కావాలి అంటే మనం ఇక్కడ దోతిలా కనిపించేటట్టుగా లైన్స్ ఇక్కడ నుంచి ఒక క్లాత్ అదన్నీ ఎక్స్ట్రా కావాలి అంటే చేసేసుకోవచ్చు బ్యాక్ సైడ్ నేను ఇలా లైన్స్ డ్రా చేస్తున్నాను ఈ విధంగా మనకి ఫ్రంట్ సైడ్ గణేష్ ఇది డ్రై అయిపోయిన తర్వాత ఈజీగా పెన్ క్యాప్ పెట్టుకోవడానికి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది నేను చూపిస్తాను మీకు ఇంతకుముందు చూపించాను కదా క్యాప్ చేసేసుకొని రెడీ అయ్యాక డ్రై అయిన తర్వాత ఇలా డిజైన్ చేసేసుకోవాలి మనము క్యాప్ చేసుకున్న తర్వాత ఇలా రిమూవ్ చేయడానికి మళ్ళీ అటాచ్ చేయడానికి ఈజీగా వస్తుంది లేదా చెక్ చేసుకున్న తర్వాతనే మనం చేయాలి ఎందుకంటే ఇది స్టిక్ అయిపోయిన తర్వాత మనకి డిజైనింగ్ చేసినా రాకపోతేనో అంటే బ్యాక్ సైడ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు ఇది ఇప్పుడు మనకి సెమీ డ్రై అయింది కదా నేను తీసి చూపిస్తున్నాను పెన్సిల్ క్యాప్ ఇలా మళ్ళీ ఫిక్స్ చేసేసుకోవచ్చు
नेक्स्ट कलरिंग गणेश की कलरिंग ना नेक्स्ट वीडियो चूपिस्तान इला रिमूवी నేను మిగిలిన క్లేతో ఇలా చేశానండి దీన్ని మనం ఏ విధంగా యూస్ చేయాలో నేను నా నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను మీకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ని తయారు చేస్తాను ఆ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను